హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టిటిడి బోర్డుపై చంద్రబాబు తాత్సారం వెనుక సీక్రెట్ ఇదా? కోట్లాది భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అక్రమాలు అవినీతి జరిగిందంటూ రాజకీయ విమర్శలు చెలరేగుతున్న వేళ టిటిడి నిర్వహణకు పాలక మండలి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే టిటిడి చైర్మన్ పాలక మండలి ఏర్పాటవుతుందనుకున్న జాప్యం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి లేకుండానే 4 నెలలుగా పాలన సాగుతోంది. టిటిడి పాలక మండలి ఏర్పాటుపై రకరకాల ప్రచారాలు ఊహాగానాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్డీఏ కూటమి పార్టీల అభిప్రాయం ఏంటో కూడా బయటకు పొక్కడం లేదు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి పాలక మండలిలో చోటు దక్కడమే అరుదైన గౌరవంగా భావిస్తారు. టిటిడి చైర్మన్ పదవి కోసం టిడిపి నాయకులలో తీవ్రమైన పోటీ ఉంది. మరోవైపు బీజేపీ జనసేన నాయకులు కూడా టిటిడి పదవులపై కన్నేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం విషయంలో ఎంపికల ప్రక్రియ పులికి రాలేదు. టిటిడి చైర్మన్ పదవి విషయంలో ఎవరికీ భరోసా ఇచ్చే పరిస్థితి లేనందున అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తరువాత చైర్మన్ పాలక మండలిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారని దానిపై రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు నామినేటెడ్ పదవులలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ సహా కీలక పదవులలో తమకు భాగస్వామ్యం ఉండాలని బీజేపీ కోరుతోంది. టిటిడి నిర్వహించే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముందే టిటిడి పాలక మండలి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా అవి ఎంతమేరకు కొలిక్కి వస్తాయో స్పష్టత లేదు. చైర్మన్ బోర్డు సభ్యులు సహా 23 మందికి పాలక మండలిలో చోటు దక్కుతుంది. పార్టీల బలాబలాలు సీట్ల కేటాయింపు ఆధారంగా చూస్తే బీజేపీకి 2 జనసేనకు 5కు మించి టిటిడి బోర్డు సభ్యత్వాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టిడిపిలో సైతం పలువురు ప్రముఖులు టిటిడి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టిటిడి చైర్మన్ పదవి రేసులో జనసేన నాయకుడు నాగబాబు పేరు తెరపైకి వచ్చినా పవన్ వాటిని స్వయంగా తోసిపుచ్చారు. నామినేటెడ్ పదవులు, టిటిడి బోర్డు సభ్యత్వాల విషయంలో తనకు తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా కేవలం టిటిడి బోర్డు సభ్యత్వాల కోసమే బీజేపీలో దాదాపు 250 దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చైర్మన్ తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.